అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియో చేయడం వెనుక ఉండే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గత రెండు మూడు రోజుల నుంచి విధించినటువంటి ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోవడంలా ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ దాన్ని ఒక పర్పస్తో మనకు లాక్డౌన్ అనేది విధించడం అనేది జరిగితే మనము దాన్ని రిజల్ట్ని ఇంకొక రకంగా తీసుకుపోతూ ఉన్నాం ఈ ఆరు గంటల్లో మాత్రం పర్మిషన్ ఇచ్చి బయట తిరగడానికి మిగతా పద్దెనిమిది గంటలు ఇంట్లో కూర్చోమని గవర్నమెంట్ ఏదైతే చెప్తే మనం ఈ ఆరు గంటలలోనే వైరస్ ట్రాన్స్మిషన్కి మ్యాక్సిమమ్ మనకే మనమే దోహదపడతా ఉన్నాం ఎట్లా అంటే ఈరోజు మార్నింగ్ నేను ఎనిమిది గంటలకు హాస్పిటల్కి వెళ్ళినా వెళ్తే యూజువల్గా ఎనిమిది గంటలకు రోడ్డు మీద ఉండాల్సిన ట్రాఫిక్ అంటే ఐదు రెట్లు కంటే ఐదు రెట్ల నుంచి పది రెట్లు ట్రాఫిక్ రోడ్డు మీద కనపడింది ఈరోజు ఎందుకు అంత అంత బయటికి రావడం ఎందుకు అత్యవసరమైన సేవలు లేదా ఎమర్జెన్సీస్ ఉంటే తప్ప బయటికి రావద్దని గవర్నమెంట్ క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు బట్ అందరు తిరుగుతూ ఉన్నారు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఏమో మాకు మాకు వైరస్ ఇంకా రాదని ఓవర్ కాన్ఫిడెన్స్తో బయట తిరుగుతూ ఉన్నారు వైర వ్యాక్సిన్ వేయించుకుని వాళ్ళు ఏమో మాస్కులు పెట్టుకొని తిరగరు బ్యాంకుల దగ్గర హాస్పిటల్స్ దగ్గర షాపింగ్ మాల్స్ దగ్గర హోటల్స్ దగ్గర ఎక్కడ చూసినా జనం ఎక్కడ పోతూ ఉంది మన సోషల్ డిస్టెన్సింగ్ ఎక్కడ పోతూ ఉంది మన రెస్పాన్సిబిలిటీ సో వ్యాక్సిన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్టివ్ కాదు వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రమే మీకు మళ్ళీ వైరస్ రాదనేది లేదు టెస్ట్ చేసిన వాళ్ళకి కొంతమందికి నెగిటివ్ వస్తూ ఉంది నెగిటివ్ వచ్చినాక మళ్ళీ ఒక వారం రోజులకి టెస్ట్ చేస్తే మళ్ళీ పాజిటివ్ వస్తూ ఉంది ఎందుకంటారు ఇండియాలో ఉండే టెస్టింగ్ సిస్టమ్ అంత యాక్యురేట్ కాదు పదిలో ఎనిమిది మందికి మాత్రమే నెగిటివ్ ఉంటే నిజంగా నెగిటివ్ అని చూపించేది మిగతా ఇద్దరిలో ఫాల్స్ నెగిటివ్ అనేది చూపిస్తుంది చూపించే ఛాన్స్ ఉంది అందరికీ చూపిస్తాయని అనడం ఫాల్స్ నెగటివ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నా సో ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాలా అండ్ ఈ సెకండ్ వేవ్ అన్నారు థర్డ్ వేవ్ అంటున్నారు లక్షల్లో కేసులు నమోదవుతూ ఉన్నాయి ఈరోజు మనం గమనించినట్టయితే లాస్ట్ ఇయర్ ఇదే మే నెలలో ఉండే కేసుల కంటే ఇప్పుడు పదింతలు ఇరవై ఇంతలు కేసులు ఒక్కొక్క రోజుకు నమోదవుతూ ఉన్న సిచ్యువేషన్లో మనం ఉన్నాం ఈరోజు ఢిల్లీలో లాక్డౌన్ బెంగళూరు లాక్డౌన్ కేరళ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తూ ఉంది అండ్ ఆంధ్రాలో ఇప్పుడు లాక్డౌన్స్ పెట్టినారు అండ్ నార్త్ స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో లాక్డౌన్ పెట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఎందుకు బికాస్ మనం బేసిక్గా ఆ ఏమవుతుందిలే ఆ వ్యాక్సిన్ వచ్చిందిలే అనే ఒక ధీమాలో ఉంటా ఉన్నాం మనం ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మోర్ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది ఒకసారి గమనించుకోండి మన కర్నూల్లోనే ఎన్కే ఫోర్ ఫోర్ జీరో అనే ఒక కొత్త స్ట్రెయిన్ డెవలప్ అయింది సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ సర్కిల్లో జరిగిన కొన్ని విషయాలు చెప్తాం మీకు వెంటిలేటర్ ఐ మీన్ హాస్పిటల్ లో బెడ్ వాళ్ళకి హాస్పిటల్స్లో బెడ్స్ దొరకట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్స్ వాళ్ళకి ఆక్సిజన్ దొరకట్లే సెకండ్ థింగ్ ఆక్సిజన్ దొరికిన వాళ్ళకి ఆల్రెడీ వైరస్ స్ప్రెడ్ మ్యాక్సిమం అయిపోయి బాడీలో మొత్తం అన్ని అవయవాలకు స్ప్రెడ్ అయ్యి ఇన్ఫ్లమేటరీ క్యాస్కెట్ అనేది ఒక మ్యాక్సిమమ్ స్టేజ్కి రీచ్ అయ్యి వాళ్ళని కాపాడలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కొంతమంది నాకు ఫోన్లు చేసి అరే మీ మీకు తెలిసిన హాస్పిటల్స్ ఎక్కడైనా బెడ్ దొరుకుతుందా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఆక్సిజన్ సిలిండర్స్ దొరుకుతాయా అని అడిగే పరిస్థితి ఉందంటే ఈరోజు మనం ఒకసారి వైరస్ని సీరియస్గా తీసుకోవాల్సిన తరుణం వచ్చింది అని అయితే నేను డెఫినెట్గా చెప్తా ఉన్నా థర్డ్ వేవ్ అంటా ఉన్నారు లక్షల్లో కేసులు నమోదవుతూ ఉన్నాయి సో దయచేసి గమనించి దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి మా వ్యాక్సిన్ వేసుకున్నాం కదా మాకు వైరస్ రాదని మాస్కులు పెట్టుకోకుండా తిరగద్దు మీరు వ్యాక్సిన్ వేపించుకొని మీరు సేఫ్ అని అనుకుంటున్నారేమో మీరు ఏ సింటోమాటిక్ క్యారియర్స్గా తయారయ్యి మీరు వైరస్ని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసే ఛాన్స్ కూడా ఉంది సో వ్యాక్సిన్ వేయించుకున్నారా ఏపించుకోలేదా అనేది పక్కన పెట్టి మాస్కులు అయితే ఖచ్చితంగా వేసుకోండి సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు ఇది నా కైండ్ రిక్వెస్ట్ అండ్ అడ్వైజ్ టు ఎవ్రీబడి దయచేసి గమనించి వైరస్ కట్టడికి మనం దోహదపడదాము అండ్ ఈ మెసేజ్ని సీరియస్గా తీసుకొని మీరు లాక్డౌన్ నిబంధనలు పాటించి ఇంట్లో ఉండి మంచిగా వాటర్ తాగి హైడ్రేట్ చేసుకోండి ఫస్ట్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ ప్రోటీన్ డైట్ తీసుకోండి మంచి మినిమం మీకు తగిన కెపాసిటీలో మీరు చేయగలిగిన ఎక్సర్సైజెస్ ఏమైనా ఏదైతే ఉంటాయో ఆ ఎక్సర్సైజెస్ చేయండి ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయండి స్టే సేఫ్ జై హింద్